हेलो वेलकम टू रत्ना अशोक ब्लॉग्स जन्म धन्यमैपोयिंदि अन्न भावन जीवितंलो अंदरू ओक्कसारैना अनुभूति चेंदुतां कदा मीरु इप्पुडु चूसे वीडियोलो पड़ पूज चूसिनप्पुडु नाकु कूडा सरिग्गा अलांटि भावने कलिगिंदंडि अंत विशेषं ई पड़ पूजलो एमुंदि अन्नदि मीरु कूडा ई वीडियोलो चूसेयंडि ఈ వీడియో క్లిప్పింగ్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయ్యప్ప పూజదండి మా బాబాయ్ అలాగే మా తమ్ముడు తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఇది 18వ సారి అయ్యప్ప మాల ధరించడం ఎంత పుణ్యం సంకల్పం ఆ అయ్యప్ప కృప ఉంటేనే ఇలాంటి ఒక అదృష్టం దక్కుతుందో కదా అయ్యప్ప స్వామి పూజ ప్రారంభించడానికి మా పిన్ని దీపం పట్టుకొని సిద్ధంగా ఉంది నిర్విఘ్నంగా ఈ అయ్యప్ప పూజ విజయవంతం అవ్వాలని కోరుకుంటూ దీపారాధన చేశారు దంపతులు ఇరువురు పీటల మీద కూర్చొని ముందుగా ప్రథమ దైవమైన ఆ గణపతికి పూజ చేశారు वीडियो కొంచెం లెంగ్దీగా ఉన్నప్పటికీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ప్రతిదీ నేను డీటెయిల్ గా చూపించడానికి ప్రయత్నించాను ఉదయం 9 నుండి రాత్రి 1 గంట వరకు అంటే సుమారుగా 16 గంటల నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరిగింది కార్యక్రమం అనేకంటే కూడా మహా యాగం అంటే సరిపోతుందేమో ఇదంతా కూడా మీకు 18 నిమిషాల వీడియో రూపంలో చూపిస్తున్నాను ఒకవైపు పూజ జరుగుతుండగానే అభిషేకానికి అవసరమైన పనులు ప్రసాదాలు బంధువులందరూ చేస్తున్నారు చేసే పనికి కాస్త సరదా తోడై నాలుగు చేతుల సాయం వస్తే ఆ పని ఎంత కష్టమైనా సరే అలుపుండదు కదండి బంధువులందరూ కలిసేది ఇలాంటి సమయాల్లోనే కదా కాస్త ఆహ్లాదంగా ఆనందంగా వారు ఆ సమయాన్ని గడిపారు ఇక పూజలో తదుపరి కార్యక్రమం స్వామికి అభిషేకం ఎంతో శాస్త్రోక్తంగా జరిగిన ఈ అభిషేకంలో మొదట జలంతో స్వామి విగ్రహానికి శంఖంతో ఆ గంగాదేవిని అభిషేకించారు తరువాత గోమాత పాలు అలాగే పెరుగుతో అభిషేకించి హారతి ఇవ్వడం జరిగింది గురుస్వామి శ్రీ శివశంకర స్వామి ఆద్వర్యంలో ఆయన సూచనలతో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో సజావుగా ఆహ్లాదంగా కొనసాగింది తరువాత అయ్యప్ప విగ్రహానికి నాలుగు కోణాలలో అరటిపళ్ళు మీద హారతి వెలిగించారు ఇక ఇప్పుడు స్వామికి స్వచ్ఛమైన ఆవు నేతితో అభిషేకం జరుగుతుంది అయ్యప్ప స్వామికి ఆవు నేతితో అభిషేకం అంటే చాలా ప్రీతి కదండి ఇలా అభిషేకం జరుగుతున్నంతసేపు పూజకు వచ్చిన భక్తులందరూ ఆ హరిహర సుతిని నామస్మరణ చేస్తూ భక్తి పార్వశ్యంలో మునిగిపోయారు వీక్షిస్తున్న మనందరము కూడా ధన్యులమే ఇలాంటి ఒక కార్యక్రమం తలపెట్టాలన్న తలపు రావడం దానికి సంకల్ప బలం తోడే ముందుకు సాగడం అన్నీ కూడా భగవతేచ్ఛ గురుస్వామి అభిషేకం చేసిన తరువాత మా బాబాయ్ వాళ్ళ కుటుంబం కూడా స్వామిని నేతితో అభిషేకించారు తరువాత ఆ మంగళమూర్తికి మంగళహారతి ఇవ్వడం జరిగింది ఇక ఇప్పుడు సహజమైన తేనెతో స్వామికి అభిషేకం చేస్తున్నారండి మన మనసుల్లో ఉన్న కోరికలు ఆ అయ్యప్ప స్వామికి విన్నవించుకుంటూ మనం కూడా ఒక్కసారి శరణం చెప్దామా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అభిషేకం మీకు దగ్గర నుండి చూపిద్దామని జూమ్ చేసి వీడియో తీస్తున్నానండి సో క్లారిటీ మిస్ అయ్యింది ఏమనుకోకండి స్వామి విగ్రహానికి కింద ట్రే ఒకటి పెట్టారు ఇలా అభిషేకించినంత ఒక పాత్రలోకి తీస్తున్నారు వచ్చిన భక్తులకి ప్రసాదంగా ఇవ్వడం కోసం తరువాత జీడిపప్పు ఖర్జూరం అలాగే అరటిపండుతో కూడా ఆ మణికంఠుడికి అభిషేకం చేశారు మనం తెలుసో తెలియకో చేసే పాపకర్మలను పటాపంచలు చేసే ఈ అయ్యప్ప అభిషేకాన్ని చూస్తున్న మన కనులు ఎంత పుణ్యం చేసుకున్నాయో అనిపిస్తుంది కదా అనంతరం స్వామి విగ్రహాన్ని శుభ్రం చేసి గంధంతో అలంకరించి కుంకుమ బొట్లను పెడుతున్నారు ఇక ఇప్పుడు చందనాభిషేకం ఈ చందనాన్ని భక్తులకి కూడా ఇచ్చారు అయ్యప్ప స్వామికి ఇలా అభిషేకం చేస్తూ ఇంత గొప్ప కార్యం తలపెట్టి విజయవంతంగా చేసిన ఈ పుణ్య దంపతుల జన్మ చరితార్థం తరువాత అయ్యప్ప విగ్రహాన్ని మా తమ్ముడు పేరు పవన్ సాయి అండి భక్తులందరికీ చూపిస్తూ శిరస్సు మీద పెట్టుకుని తరించాడు ఇంత చిన్న వయసులో పవన్ స్వామికి ఆ అయ్యప్ప స్వామి అంతటి వరం ఇవ్వడం నిజంగా అదృష్టం మనం ఏ పని తలపెట్టినా కూడా ఆ కార్యక్రమం మొదట మన ఇంటి ఆడపడుచుతో జరిపించడం అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం కదండి మా చెల్లి హేమసాయి అలాగే ఆమె భర్త భోగాది అజయ్ ఈ పూజ ఇంత విజయవంతంగా జరగడంలో చాలా సహకరించారు వారికి అందరి తరపు నుండి ధన్యవాదాలు అలాగే స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి ఉండాలని కోరుకుంటున్నాను పూజలో తరువాత కార్యక్రమం అయ్యప్ప స్వామికి కనకాభిషేకం రూపాయి నాణాలతో ఇలా అర్చన చేసి ఆ రూపాయి నాణాలను పూజకు వచ్చిన భక్తులకు ఇచ్చారు దాన్ని వారు వారింట్లో ధనం ఉంచే ప్రదేశంలో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందన్నారు గురుస్వామి అందరూ కోరుకునేది ఆ తల్లి కృపే కదండి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమః తరువాత విభూతితో స్వామికి అభిషేకం జరిగింది అనంతరం అయ్యప్ప విగ్రహాన్ని శుభ్రం చేసి ఏవో విశేషమైన సుగంధ వేర్లతో ఆ స్వామిని అలంకరించారు అయ్యప్ప స్వామికి శరణు శరణు తరువాత 18 కలశాలను మంత్రాలు పఠిస్తూ ఇలా మామిడాకులు పుష్పాలతో అలంకరించి సిద్ధం చేశారు
ఈ కార్యక్రమానికి వచ్చిన సువాసనులు ఆ కలశాలను తమ శిరసుపై పెట్టుకుని స్వామి సన్నిధికి తీసుకొచ్చారు. చిన్న స్వాములు కూడా చూడముచ్చటగా ఈ పూజలో పాల్గొన్నారు. తరువాత అయ్యప్ప స్వామికి మంగళహారతి ఇవ్వడంతో ఉదయం పూజ ముగిసింది. తరువాత ముత్తైదువులు తీసుకొచ్చిన కలశాలను మా బాబాయ్ వారి వీధిలో మేళతాళాలతో తిప్పుతూ అక్కడున్న ఆలయానికి వెళ్లి కొబ్బరికాయలు కొట్టి ఇంటికి వచ్చారు. ఇలాంటి ఒక కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఎంతో పుణ్యం. ఇక ఇప్పుడు ఎవరు పట్టుకున్న కలశాలలోని జలం వారు మా బాబాయ్ అలాగే తమ్ముడు ఇరువురు మీద కూడా పోశారు. భక్తులు కనుల పండుగగా ఈ పూజా కార్యక్రమాన్ని వీక్షించి అన్నప్రసాదం స్వీకరించి వారిని ఆశీర్వదించారు. స్వామికి కనకాభిషేకం జరిగేటప్పుడు చెప్పాను కదండి, ఆ రూపాయి నాణాలు వచ్చిన భక్తులకి ఇస్తారని. స్వామికి అభిషేకించిన చందనాన్ని ఇలా బొట్టుగా పెట్టి ఆ రూపాయి నాణం ఇచ్చి తాంబూలం ఇస్తున్నారు. ఇక ఇక్కడ సాయంత్రం పడి పూజకి అంతా సిద్ధం చేస్తున్నారండి. అలాగే గురు పూజోత్సవం కూడా ఉంది కాబట్టి చాలా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నో రకాల దేవతామూర్తుల విగ్రహాలు పూజకి అలంకారం కోసం సిద్ధంగా పెట్టారు. ఇక సాయంత్రం పూజకి విద్యుత్ దీపాలంకరణ చాలా అందంగా ఉంది కదండి. ఆ వీధి మొదలు నుండి వారి ఇంటి వరకు ఇలా రంగురంగుల విద్యుత్ దీపాలతో చాలా అందంగా అలంకరించారు. ఇక ఆ హరిహర సుతిని 18 మెట్ల వేదిక అయితే అలా చూస్తూనే ఉండాలన్నంత వైభవంగా ఉంది. అందరికీ పూజ అంతా స్పష్టంగా కనిపించేలా తెర కూడా ఏర్పాటు చేశారు. పూజ చేసేటప్పుడు దగ్గర ఉన్న వారికి బాగా కనిపిస్తుంది కదా, మరి దూరంగా ఉన్న వారి సంగతి ఏంటి? ఎంతో దూరం నుండి పూజ చూడాలని వచ్చిన భక్తులు కన్నులు విందుగా ఏ ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమం వీక్షించాలని ఈ ఏర్పాటు చేసి చాలా మంచి పని చేశారు. గురుస్వామి పూజ ప్రారంభిస్తున్నారు. మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో ప్రారంభమైన అయ్యప్ప పడి పూజ కార్యక్రమం వీక్షిస్తున్న మనందరము ఆ స్వామి కృపకి పాత్రులమే. మనందరి కుటుంబాలని ఆ స్వామి ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాను. మా పిన్ని అలాగే వారి ఆడబిడ్డల చేతుల మీదుగా దీపారాధన జరిగింది. పూజ ప్రారంభమైంది. తరువాత మా బాబాయ్ తమ్ముడు ఇద్దరూ కూడా ఆ వేదిక మీదున్న గణపతి, కుమారస్వామి, అయ్యప్ప విగ్రహాలకి గురుస్వామి గారి ఆధ్వర్యంలో దీపారాధన చేశారు. వేద పురాణ ఇతిహాసాల్లో ఎంతో విశిష్టంగా చెప్పబడిన దీపారాధన ప్రాముఖ్యత గురించి గురుస్వామి చాలా స్పష్టంగా చెప్పారండి. నిత్యం దీపారాధన చేసే చోట ఆ జ్యోతి స్వరూపమైన భగవంతుడు ఎల్లప్పుడూ కొలువుంటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందులోనూ కార్తీక మాసం దీపారాధనకు చాలా విశేషం. లక్ష దీపోత్సవం, కోటి దీపోత్సవం లాంటివి నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన ప్రదోష కాలంలో దీపారాధన చేయడం వల్ల ఎంతో విశేషమైన ఫలితం దక్కుతుందట. అందుకే ఈ మాసంలో అందరూ సాయంత్రం పూట కూడా దీపారాధన చేసి ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుంటారు. తరువాత మా బాబాయ్ పిన్ని దంపతులు పీటల మీద కూర్చొని పూజ చేశారు. పూజా విధి విధానాలు, నియమాలు అన్నీ ఎంతో పవిత్రంగా ఓర్పుతో చేసిన ఈ దంపతుల కోరికలు నెరవేరారని ఆశిస్తున్నాను. వేదిక మీద పూజ, కింద స్వాముల భజనతో ఆ ప్రాంతమంతా కూడా చాలా కోలాహలంగా అనిపించింది. వచ్చిన భక్తులందరికీ నయనానందం, శ్రవణానందం కలిగాయి. అనంతరం గురుస్వామి వేదిక కింద దీపారాధన చేసి పూజా కార్యక్రమాన్ని చాలా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. తరువాత పవన్ స్వామి అయ్యప్ప విగ్రహాన్ని తన శిరస్సుపై పెట్టుకుని భక్తుల మధ్య తిప్పి 18 మెట్ల మీదుగా వేదికపైకి తీసుకువెళ్లాడు. ఒక మహాయజ్ఞంలా జరిగిన ఈ పడి పూజా కార్యక్రమం చూసి తరించడానికి వచ్చిన భక్తులందరూ కూడా అంత శీతగాలిలో అలా కూర్చుని ఆ స్వామి నామస్మరణ చేస్తూ మైమరిచిపోయారు. అందరూ 18 మెట్లు 18 మెట్లు అంటారు కదండి, అసలు అయ్యప్ప స్వామికి ఈ 18 మెట్లకి సంబంధం ఏంటి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి శబరిలో కొలువై ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, మొత్తం 18 దేవతారూపాలు 18 మెట్లుగా మారాయట. అప్పుడు ఆ స్వామివారు ఒక్కొక్క మెట్టుపై ఒక్కొక్క అడుగు వేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారని పురాణాల గాథ. 18 మెట్లలో మొదటి 5 మెట్లు పంచేంద్రియాలుగా, తరువాత 8 అష్టరాగాలుగా, తరువాత 3 మెట్లు సత్వం, తామసం, రాజసం గుణాలుగా, చివరి 2 మెట్లు అవిద్యను సూచిస్తాయట. అవిద్య అంటే అహంకారం, అహంకారం వదిలిపెట్టాలనే సంకేతం. పూజా విధి విధానాల్లో ఉన్నట్లుగా ఆ అయ్యప్ప విగ్రహానికి నియమాలన్నీ పాటించి వేద మంత్రాలు పఠిస్తూ పడి పూజ జరిపిస్తున్నారు. తరువాత స్వామి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసిన ఆసనంలో ఉంచి మెట్ల మార్గంలో కిందకు వచ్చి పూజ కొనసాగించారు.
ఆ ప్రాంతమంతా కూడా అయ్యప్ప సరణితో మారుమోగిపోయింది. సుమారు 300కు పైగా స్వాములు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ పడి పూజా మహోత్సవాన్ని విజయవంతం చేశారు. కేవలం స్వాములే కాదండి, చాలా మంది భక్తులు కూడా ఈ పూజ చూస్తూ తరించారు. మణికంఠుడికి అలా ఎన్నో రకాల పూలతో పుష్పార్చన చేస్తూ తరించింది తోటవారి కుటుంబం. గురుస్వామి ఇక్కడ ఒక విషయం చెప్పారండి, అన్ని పుష్పాల్లోకెల్లా గులాబీ చాలా విశిష్టమైనదట. ఎందుకంటే ఏ పువ్వు కూడా దానంతట అది రేకులు విడిచిపెట్టదు ఒక్క గులాబీ తప్ప. గులాబీ పువ్వును ఉదయం కోసి ఒక చోట పెట్టి చూడండి, సాయంత్రం కల్లా అది రేకులను విడిచిపెట్టేస్తుంది అన్నారు. నిజమే కదండి, ఒకసారి ఆలోచించండి నాటు గులాబీ గురించి గురుస్వామి చెప్పింది. ఆ 18 మెట్ల వేదిక కింద శివపార్వతులు అలాగే వెంకటేశ్వర స్వామి పద్మావతీ దేవి విగ్రహాల దగ్గర కూడా దీపారాధన చేశారు. తరువాత ఆ 18 మెట్లకి కూడా దీపారాధన చేశారు. అయ్యా అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు. శివకేశవులకు జన్మించిన సంతానం ఈ అయ్యప్ప స్వామి. ఒకరు లోకపాలకుడు, మరొకరు లయకారుడు. ఈ ఇద్దరి శక్తి తేజస్సు కలిగిన వాడే ఆ మణికంఠుడు. ఆ స్వామి మహిమలను వివరించడం ఎవ్వరి తరం కాదండి. భక్తులు మనస్ఫూర్తిగా భక్తితో శరణం శరణం అంటే చాలు, ఆ ముల్లోకాలను విడిచిపెట్టి ఆపద్ బాంధవుడిలా మన కోసం తరలి వస్తారు. అసలు అయ్యప్ప స్వామి జన్మకి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రిమూర్తుల అంశైన దత్తాత్రేయుడు లోకోద్ధరణకై జన్మించగా త్రిమూర్తుల భార్యలైన సరస్వతి లక్ష్మి పార్వతుల అంశతో జన్మించిందే లీలావతీ దేవి. దత్తాత్రేయుడు లీలావతిని వివాహం చేసుకుని లోకోద్ధరణ ముగిశాక అవతారం చాలిద్దామనుకున్నారు. కాని దానికి లీలావతి సమ్మతించలేదని ఆయన క్రోధంతో భార్య లీలావతిని నువ్వు మహిషిగా జన్మిస్తావు అని శపిస్తాడట. మహిషి అంటే రాక్షసి. దానికి లీలావతీ దేవి ప్రతిశాపం ఇస్తుందట, నువ్వు మహిషగా పుడతావు అని. మహిష అంటే మహిషాసురుడు అని అర్థం. మహిషాసుర మర్దినిగా అవతరించిన ఆ జగన్మాత మహిషాసురుని వధించగా మహిషి మాత్రం తపస్సు చేసి బ్రహ్మ నుండి వరం పొందిందట. హరిహరసుతుని చేతిలోనే తనకు మరణం కలగాలి అని. హరిహరులు ఇద్దరూ కూడా పురుషులే కాబట్టి సంతానం కలగదు, తనకి చావు ఉండదు అనుకుంది మహిషి. కానీ అమృతం కోసం విష్ణువు మోహిని రూపం ఎత్తగా ఆ సౌందర్యానికి శివుడు వసుడై ఇద్దరికీ కలిగిన సంతానమే ఈ అయ్యప్ప స్వామి. అలా అయ్యప్ప స్వామి జన్మించడం, మహిషిని వధించడం జరిగింది. తరువాత మా బాబాయ్ అలాగే తమ్ముడు ఇద్దరూ కూడా మెట్ల వేదిక మీద ఆసీనులయ్యి గురుస్వామి చెప్పిన పూజా విధానాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఆయనకు నమస్కరించి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. తరువాత 18 మంది స్వాములు నీరు ఉంచిన రాగి చెంబులను తమ శిరస్సు మీద పెట్టుకుని స్వాముల మధ్యలో తిరుగుతూ మెట్ల దగ్గరకు వచ్చారు. ఈ విధానం అంతా కూడా చాలా శాస్త్రోక్తంగా జరుగుతుంది. అలా తల మీద పెట్టుకుని నడిచేటప్పుడు ఆ స్వాములను ఎవ్వరూ తాకకూడదు. అలా తీసుకువచ్చిన జలాన్ని గురుస్వామి ఒక్కొక్కటిగా మొత్తం 18 మెట్ల మీద పోశారు. అయ్యప్ప దీక్ష మండలి కాలం అంటే 41 రోజుల పాటు నిష్ఠగా ధరించడం అనేది చాలా కష్టతరం. ఈ శీతల ఋతువులో ఉదయాన్నే లేచి చన్నీటి స్నానం చేయడం అంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అయినా కూడా శీతల స్నానం తొలి నియమం కాబట్టి ఆ నియమాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ మండలి కాలం అయ్యప్ప స్వాములు చాలా కఠినతరమైన ఈ దీక్షను తీసుకుని శబరిమలై వెళ్లి వాళ్ల జన్మలను సార్థకం చేసుకుంటారు. ఇంతటి దీక్షకు పూనుకునే సంకల్పం ఆ మణికంఠుడే వారికి ఇస్తాడేమో. ఇక ఇప్పుడు గురు పూజ మహోత్సవం ప్రారంభిస్తున్నారు. చెప్పాను కదండి, మా బాబాయ్ అలాగే పవన్ ఇద్దరూ కూడా ఇది 18వ సారి మాల వేసుకోవడం. అలా 18 సార్లు మాల వేసుకున్న వారు గురుస్వాములుగా అర్హులవుతారట. వారికి శాస్త్ర నియమం ప్రకారం పుష్పమాల వేసి తరువాత స్వర్ణ రుద్రాక్ష మాలను కూడా వేస్తున్నారు. అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం అంటే చాలా మందికి తెలుసు, ఎందుకంటే మాల ధరించిన వారందరూ ఈ పూజలో పాల్గొంటారు కాబట్టి. కానీ గురు పూజోత్సవం అనేది చాలా అరుదుగా జరిగే కార్యక్రమం అండి. అందరూ అంతటి సిద్ధిని పొందలేరు. ఆ స్వామి అందరికీ అంతటి అవకాశం, అదృష్టం ఇవ్వడు. చాలా కొద్ది మందికి ఇలాంటి ఒక మహత్తర విశేషం జరుగుతుంది. ఆ కొద్ది మందిలో మా బాబాయ్, పవన్ తండ్రి, కొడుకులు ఇద్దరూ ఉండడం వారి ఎన్నో జన్మల పుణ్యం. నియమనిష్టలు పాటించి ప్రతి సంవత్సరం ఈ దీక్ష తీసుకుని శబరిమలై వెళ్లి అయ్యప్ప దర్శనం చేసుకుని వారి జన్మ చరితార్థం చేసుకుంటున్నారు. తరువాత ఇద్దరు స్వాములు వారి శిరస్సు మీద నుండి అటు ఇటు ఇలా సాల్వ పట్టుకుంటే గురుస్వామి వారి చెవిలో గురోపదేశం చేస్తున్నారు.
తరువాత వారి రూరి శిరసుకు కాషాయ రంగు వస్త్రం చుట్టారు. ఇక వారు గురుస్వాములుగా అర్హులు. ఇప్పటి నుండి వారు అయ్యప్ప స్వాములకు మాలలు ధరింపచేసి అలాగే విరిముళ్ళు కూడా ఇవ్వవచ్చు. అలా 18 సార్లు మాల వేసుకుని 19వ సారి మరలా మాల వేసుకున్న వారిని కన్నస్వాములనే అంటారట. 18 వరకే లెక్కగా ఉంటుంది. మా పిన్ని వారి పాదాలకు నమస్కారం చేస్తున్నండి, తాకకుండా నమస్కరించమని గురుస్వామి చెప్తున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం తెలియపరుస్తున్నాను. మనలో చాలా మందికి అసలు స్త్రీలు ఎందుకు శబరిమలై వెళ్ళకూడదో తెలియదు కదండి. దానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల్లో అసలు ఏం చెప్పారు అన్నదానికి చాలా వాదనలు వినిపిస్తాయి. చాలా మంది చాలా రకాల కారణాలు చెప్తారు. పురాణ శాస్త్ర కారణాలు పక్కన పెడితే విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ ప్రకారం అసలు ఎందుకు వెళ్ళకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఆలయ నిర్మాణం ఎలా ఉంటుందంటే మన శరీరంలోని సూక్ష్మ శక్తి మామూలుగా క్రింద నుండి పైకి ప్రవహించేలా మన శరీర నిర్మాణం జరుగుతుంది. మనం ఆలయాల్లోకి ప్రవేశించినప్పుడు ఆ శక్తి అక్కడున్న ప్రాంత శక్తికి అనుగుణంగా ఇంకాస్త బలోపేతమవుతుంది. అందుకే మనకి గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంత భావం కలుగుతుంది. కానీ ఋతుస్రావ సమయంలో స్త్రీలకు భిన్నంగా శరీరంలోని సూక్ష్మ శక్తి పైనుండి కిందకు ప్రవహిస్తుందట. ఆ సమయంలో ఆలయాలకు వెళ్తే ఒకే దిశలో ప్రవహించాల్సిన శక్తి వేరువేరు దిశల్లో ప్రవహిస్తుంది కాబట్టి ఆ స్త్రీకి భరించలేని నొప్పి కలుగుతుంది. ఆ బాధ భరించలేరు కాబట్టి ఋతుస్రవ సమయంలో స్త్రీలు ఆలయాలకు రాకూడదని చెప్పారు. మన శాస్త్రాలు ఏ నియమం పెట్టినా దానికి విజ్ఞాన శాస్త్రంలో అర్థం ఉంటుందండి. కొంతమంది హేతువాదులు ఆ నియమాలకి మన ధర్మాన్ని హేళన చేస్తూ ఉంటారు. మన హిందూ ధర్మశాస్త్రం ఎన్నో రెట్లు ఈ విజ్ఞాన శాస్త్రానికి మించినది. ఇక పూజలు అసలు ఘట్టం ప్రారంభిస్తున్నారు కర్పూరం వెలిగించడం. అయ్యప్ప స్వామి 18 మెట్లకు కర్పూర కుందలను పెట్టి వేదమంత్రాలతో మంగళ వాయిద్యాలతో ఆ కుందలను వెలిగించారు. ఆ సమయంలో విద్యుత్ దీపాలను ఆపేస్తే ఆ కర్పూర జ్యోతి వెలుగులో శబరిమలై కొండలా ఆ వేదిక మెరిసిపోయింది. భక్తుల శరణుతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. వీడియో మొదట్లో చెప్పాను కదండి, జన్మ ధన్యమైంది అనే భావన కలిగింది అని. ఈ పడిపూజ చూశాక మీకు కూడా అలాంటి భావనే కలిగిందనుకుంటున్నాను. మనం తెలిసి తెలియక చేసిన పాపాలు ఆ కర్పూరంలా కరిగిపోయి ఆ జ్యోతుల్లో భస్మమైపోవాలని కోరుకుందాం. పూజ అంతటిలో ఇది ప్రధాన ఘట్టం కాబట్టి భూమి మీద ఈ వెలుగుతో పాటు ఆకాశంలో బాణాసంచాలు కాల్చి వెలుగులు విరజిమ్మేలా చేశారు. సర్వే జనా సుఖినో భవంతు. తరువాత భక్తులు ప్రసాదం స్వీకరించడంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్విఘ్నంగా ముగిసింది. స్వాములకు వడ్డించడం చాలా పుణ్యం, అలాగే వారు తిన్న విస్తరి తీయడం కూడా పుణ్యకార్యమే. అలాగే ఆ విస్తరిని మనం రోజువారీ వేసే చెత్తలో వేయకూడదట. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.